Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ayyo Anita, Payakaraopeta lo ika cinemane. Ummadi Visakha jillaloni Payakaraopeta seat nunchi maji MLA TDP Rashtra Mahila President Vangalapudi Anita poti cheddam anukuntunnaru. Ame 2014 lo tolisariga poti chesi MLA ayyaru. ఆనాడు బీజేపీ జనసేన కూడా మద్దతుగా నిలిచాయి. ఆ తర్వాత 5 ఏళ్ల కాలంలో అనిత పాలనతో సొంత పార్టీ నాయకులతో పాటు మిత్రపక్షాలు కూడా విసిగిపోయాయని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికలలో పొత్తులలో భాగంగా పాయకరావుపేట సీటును అనితకి ఇచ్చారో ఓడించి తీరుతాం, ఇందులో డౌటే లేదు అంటోంది జనసేన. పవన్ కళ్యాణ్ వారాహి రథయాత్ర ఈ నెల 14న ప్రారంభం కానున్న నేపథ్యంలో పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన జనసేన సన్నాహక సమావేశంలో పేటకు చెందిన సీనియర్ లీడర్ గడ్డం బుజ్జి మాట్లాడుతూ అనితకు టికెట్ ఇవ్వొద్దని టీడీపీ అధినాయకత్వానికి ఒక వినపం లాంటి హెచ్చరిక పంపించారు. అనిత 2014లో గెలిచిన తర్వాత నెల రోజులు తిరగకుండానే తన మీద రేప్ కేసు పెట్టించారని, ఆనాడు మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు సహకారంతో తాను ఆ కేసు నుంచి బయటపడ్డానని, లేకపోతే ఈ రోజున తన పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఆమెకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని రెడ్ సిగ్నల్స్ని పంపించేశారు. మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా ఓకే, ఒక్క అనితకు తప్ప అని గడ్డం బుజ్జి డైరెక్ట్గానే టీడీపీకి అల్టిమేటం ఇచ్చేశారు. అసలు దానికంటే ముందు పేట టికెట్ జనసేనకు వదిలేయవచ్చు కదా అని మరో ప్రతిపాదన కూడా చేశారు. ఏది ఏమైనా అనితకు మాత్రం ఇస్తే మాజీ ఎమ్మెల్యేగానే ఉంచేస్తామని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే అనిత మీద పాయకరావుపేటలో సొంత సామాజిక వర్గమే గుర్రు మీద ఉంది. ఆమె ఉండేది విశాఖ, పాయకరావుపేటకు అలా వచ్చిపోతూ వలస నేతగా ఉంటోంది అన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు ఆమె పార్టీలో కూడా ఒక వర్గాన్నే చేరదీస్తూ పార్టీలో చీలికలకు కారణంగా ఉంటున్నారని అంటున్నారు. ఇక 5 మండలాల పాయకరావుపేటలో పొలిటికల్గా డామినేటింగ్ రోల్ కాపులు ప్లే చేస్తారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు అయినా కాపుల మద్దతుతోనే ఎవరైనా ఎమ్మెల్యే అయ్యేది. అలాంటి బలమైన కాపు సామాజిక వర్గంతో అనిత సున్నం పెట్టుకున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఇక ఆమె భర్త కాపు సామాజిక వర్గం నేత, అయితే ఆయనను వేధించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆమె గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ఒక కాపు నేతను చెప్పుతో రోడ్డు మీద కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి చూస్తే కాపులు మెజారిటీకి ఉన్న పాయకరావుపేటలో అనిత వారి మద్దతు చూరగొనడంలో విఫలం చెందారని అంటున్నారు. ఆమె ఎంతసేపు జగన్ మీద విమర్శలు చేస్తూ విశాఖలో మీడియా ముందు హల్చల్ చేయడం ద్వారా తెలుగుదేశం పెద్దల కనుసన్నల్లో పడేందుకు తాపత్రయపడుతున్నారని అంటున్నారు. అధినాయకత్వం ఆమెకు టికెట్ ఇచ్చినా గెలవాల్సింది పేటలో జనం మద్దతుతో. కానీ నేల విడిచి సాము చేస్తున్న చందంగా ఆమె హైకమాండ్ వద్ద మార్కులు వేయించుకుంటున్నారు. కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం మెప్పు పొందలేకపోతున్నారని అంటున్నారు. ఇప్పుడు జనసేనకు కూడా ఆమె అంటే వద్దు అనే సీన్ తెచ్చుకున్నారు. మరి ఇన్ని చూసి కూడా టీడీపీ పెద్దలు అనితకే మళ్ళీ టికెట్ ఇస్తే మాత్రం ఈసారి ఎన్నికలలో మళ్ళీ వైసీపీఏ గెలిచే సీన్ ఉందని అంటున్నారు. ఆమెకు పాయకరావుపేట కాకపోతే ఎక్కడ టికెట్ ఇవ్వాలన్నది కూడా ప్రశ్నార్థకమే. గత ఎన్నికలలో ఆమెను కోవూరు నుంచి నిలబెడితే ఓడారు. మొత్తానికి ఫైర్ బ్రాండ్గా టీడీపీలో ఉన్న అనిత 2024లో గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే హోంమంత్రి కావాలనుకుంటున్నారు. కానీ పేటలో మాత్రం ఆమెకు గెలుపు సీన్ లేదని రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో, హైకమాండ్ ఎలా ఆలోచిస్తుందో.